మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఒక చిత్రం రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రలు కనిపిస్తారట వాటిలో ఒకటి విద్యార్థి కాగా మరొకటి ప్రభుత్వ ఉద్యోగి అనే టాక్ వినిపిస్తోంది ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేంగా జరుగుతోంది వైజాగ్ షెడ్యూల్లో చరణ్పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు చిత్ర యూనిట్ ఇక తాజాగా హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు సరూర్ నగర్లో విక్టోరియా మెమోరియల్ స్కూల్లో షూటింగ్ చేసేందుకు వెళ్లారు అయితే అక్కడ షూటింగ్ను కార్పొరేటర్ అడ్డుకున్న విషయం తెలిసిందే స్కూలు నడుస్తున్న సమయంలో షూటింగ్కు ఎలా అనుమతి ఇచ్చారని బీజేపీ కార్పొరేటర్ శ్రీవాణి సినిమా షూటింగ్ను అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే పిల్లల క్లాసులకు ఇబ్బందులు తలెత్తాయంటూ ఆమె ఆరోపించారు దీంతో సినిమా టీం షూటింగ్ నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ తర్వాత కంప్లీట్ అవ్వడంతో డియర్ఓ ఎలా ఆర్డర్ ఇచ్చారు ఇక మరోవైపు ఈ సినిమా షూటింగ్ గురించి తాజాగా ప్రొడ్యూసర్ దిల్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాం అని తెలిపారట కొన్ని అనివార్య కారణాల వల్ల ఇలా జరిగింది కానీ ఈ సినిమాను మాత్రం అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తాం ఇందులో డౌట్ లేదని అభిమానులు ఎవరు ఆందోళన చెందవద్దని తెలిపారట దిల్ రాజ్ గారు ఇక ఈ సినిమాకి ఇప్పటివరకు విశ్వంభరా సర్కారుడు అనే టైటిల్స్ వినిపించాయి తాజాగా అధికారి అనే టైటిల్ తెరపైకి వచ్చింది చరణ్ ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నారు కాబట్టి ఈ టైటిల్ సరిపోతుందనే ఆలోచనలో ఉందట చిత్రబృందం ఈ టైటిల్కి పాన్ ఇండియా అప్పీల్ కూడా ఉంటుందని భావిస్తున్నారట ఈ సినిమా షూటింగ్ అక్టోబర్కి పూర్తవుతుందని టాక్ వినిపిస్తోంది